ज्ञापन चेयरानिकि इष्टपडुतुन्नानु गलतिल रासिन पत्रिक नालुगव अध्यायमु 19వ వచన భాగమును ఈ దినపు వర్తమానంగా మనం ఆలోచించుదాం. ఇక్కడ రాయబడిన ఈ మాటల్లో అనగా అపోస్తలుల పౌలు గలతీయులో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి లేక క్రీస్తు సంఘమునకైన రాసినటి ఈ మాటలు గనుక మనం ఒకసారి ఆలోచించుకుంటే ఈ 4:19 వచనంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందరిపడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాట ఇక్కడ అపోస్తలుల పౌలు గలతీయులో ఉన్న క్రీస్తు ప్రభు సంఘానికి వ్రాస్తున్నట్టుగా మనం గమనించవలసిన వారు ఉన్నాం. కనుక ఈ రాయబడిన ఈ మాటలో అపోస్తలుల పౌలు గలతీయులో ఉన్న క్రీస్తు ప్రభు సంఘాన్ని లేకపోతే క్రీస్తు సంఘ आये वेड़कुंटे इक पिने प्रारंभिस्तू ना पिल క్రీస్తు స్వరూపము మీ అందరిపడ వరకు అనే మాట ఇక్కడ మరి పౌలు భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ గలతీయుల రాసిన పత్రికలో ఈ గలతీయులను క్రీస్తు ప్రభు సంఘమునకు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు మరల ప్రసవ వేదన కలుగుచున్నది అనే మాట ఇక్కడ అపోస్తలుల పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందువలన అపోస్తలుల పౌలు గలతీయులను క్రీస్తు ప్రభు సంఘానికి ఎందువలన ఆ సంగతిని ఆయన వ్రాస్తున్నాడు అనే సంగతి కనుక ఆలోచన చేస్తున్నట్లయితే ఆ పై భాగంలో మరి అక్కడ గలతీయులున్న క్రీస్తు సంఘ బిడ్డలందరూ కూడా లేకపోతే క్రీస్తు ప్రభు బిడ్డలందరూ కూడా వారందరూ కూడా లోక సంబంధమైన రీతిగా లేక లోక సంబంధమైన రీతిలో వారు జీవిస్తున్న సంగతిని ఇక్కడ గలతీయులు రాసిన పత్రికలో మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కానీ 4:10 మీరు దినములను మాసములను ఉత్సవ కాలమును సంవత్సరములను ఆచరించుచున్నారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక క్రైస్తవులుగా పిలవబడుచున్న వీరే ఈ లోక సంబంధమైన దినముల కొరకు ఈ లోక సంబంధమైన ఆచారాలను ఈ లోక సంబంధమైన ఉత్సవ కాలాలని వారి జీవితాల్లో వారు కలిగి ఉంటున్నారు. కనుకనే అపోస్తలుల పౌలు మాట్లాడుతున్నమాట ఇది క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు. కనుక ఎందువల్ల ప్రియమైన వారు అక్కడ ఆలోచించినట్లయితే వారు ఎంతో భక్తి పొరలై ఉన్నారు. గలతీయులున్న క్రీస్తు ప్రభు సంఘ బిడ్డలు అపోస్తలుల పౌలు ఎడల వారు ఎంతో భక్తి భావాన్ని వారు కలిగి ఉన్నారు. దేవుని యొక్క మాటల దేవుని మీద వారెంతో అనేకమైన గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు. ప్రియమైన వారారా అక్కడ అయినప్పటికీ కూడా వారు చేస్తున్న పొరపాట్లు ఏంటంటే వారు లోక సంబంధంగా ఉత్సవ కాలాలను అలాగే మాసములను దినములను సంవత్సరములను కూడా వారు ఆచరిస్తూ వస్తున్నారు. అందుని బట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందరిపడ వరకు నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నదనే మాట పౌలు యొక్క మాటలు మనం ఆలోచించవచ్చు. కనుక ఒక్కసారి ప్రియమైన వారు ఆలోచించేయండి, దేవుని విశ్వాసించిన నీవు నేను మనమందరము కూడా లేకపోతే దేవుని ఎడల భయభక్తులు కలిగినటి మనమందరము కూడా ప్రియమైన వారు మనలో ఏ స్వరూపము ఏర్పడాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుందని కనుక ఆలోచించినట్లయితే మనలో ప్రియమైన వారు క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి అనే సంగతిని ఆలోచన కలిగి ఉండాలి. కనుక ప్రియమైన దినంలో వారంలో మీకు తెలియజేయబడుతున్న మరొక మాట ఏంటంటే స్వరూపమును గురించి ప్రియమైన వారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన యొక్క స్వరూపం అనేది ఎలాగున్నది, ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే బాహ్యంగా మన కనబడేటి ఈ స్వరూపము గురించి కాదు కానీ ప్రియమైన వారా మరి దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మన యొక్క స్వరూపం అనేది ఎలాగుండాలి అనే సంగతిని ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేయబడుతున్నాను. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది అపోస్తలుల పౌలు మాట్లాడుతున్న మాట ఇది క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అనే మాట గలతీయులున్న క్రీస్తు ప్రభు సంఘానికి ఆ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, ఈ పత్రిక చదువుతున్న నీవు నేను లేకపోతే ఈ మాటలు వినిచున్న మీరందరూ కూడా ప్రియమైన వాళ్ళు ఒకసారి మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడినదా లేదా అనే ప్రశ్నను మనము మనలో మనము ప్రశ్నించుకోవలసిన వారం. ఒక్కసారి ప్రియమైన వాళ్ళు ఒకసారి ఈ వర్తమానం గురించి మీరందరూ కూడా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి, మీ యొక్క స్వరూపము ఎలాగున్నది, కనుక మీరు ఎటువంటి స్వరూపమును మీరు ధరించుకుని ఉన్నారో అని ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. కనుక మనకు తెలుసు మరి ఆదికాండ గ్రంథంలో దేవాదేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఆయన మానవ సృష్టించిన తరుణంలో ఆదికాండ 1:26-27 వచ్చిన ప్రియమైన వాళ్ళ మరి దేవాదేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో దేవుడు మాట్లాడుతున్నారు కదా, ఇదిగో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. కనుక దేవాదేవుడు కనుక ప్రియమైన వల్ల మానవులైన మనలందరినీ కూడా లేకపోతే మానవులను సృజించడానికి ఆయన ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన ఎవరి స్వరూపంలో ఆయన చేయాలని కోరుకున్నాడంటే ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చొప్పున ఆయన నరులను చేద్దామని ఆదామును మరి తన స్వరూపం ముందు చేసినట్టుగా జ్ఞాపకం చేయబడుతుంది. అందుకనే లోకాసువార్తలో ప్రియమైన వాళ్ళ 3 అక్కడ ఆదాము దేవునికి కుమారుడు అని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఎందువల్ల ఆలోచన చేసినట్టయితే ఇది ఆదాము దేవుని స్వరూపం ముందు లేకపోతే దేవుని యొక్క పోలిక చొప్పున అతను
నిర్మించబడ్డాడు సంగతిని గమనించాలి. అయితే ఏదోను తోటలో అతను దేవుని యొక్క స్వరూపము కలిగి జీవిస్తున్న ఆ తరుణంలో మరి సాతానుడు ఒక సర్పము రూపంగా ఒక ఆదామును ఒక అవ్వను ఒక మోసగించడం జరుగుతుంది. అనగా అవ్వ మోసగించబడింది కానీ ఆదామైతే మోసపరచబడలేదనే సంగతిని తిమోతి రాసిన పత్రంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయినప్పటికీ కూడా అవ్వ ద్వారా ఆదాము మోసపరచబడి ప్రియమైన వారినారా ఏం జరిగిందంటే అతను కొన్న స్వరూపాన్ని అతను కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక తిరిగి మరలా మరి ఆదాములకు లేకపోతే మానవులకు తిరిగి దేవుని యొక్క స్వరూపమును కలిగింపచేయడానికి దేవాదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపించున్నారన్న సంగతిని గమనించాలి. కనుక ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిస్మ పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించుకుని ఉన్నారు అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక్కడ ప్రియమైన ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడు పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఇక్కడ మాట్లాడుతున్నాడు నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడాలి. కానీ క్రైస్తవులైనంత మాత్రం సరిపోదు ప్రియమైన వారు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచినంత మాత్రం సరిపోదు, నువ్వు దేవుని యొక్క మందిరానికి నువ్వు ప్రతి వారం కూడా వెళ్ళడం వల్ల సరిపోదు ప్రియమైన వారు. కానీ నీలో ఏమి ఏర్పడాలని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంటే దేవుని యొక్క స్వరూపం అనగా క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడాలి అనే మాట దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనలో క్రీస్తు స్వరూపం ఉందా లేకపోతే మరి యొక్క స్వరూపం ఉందా అనే సంగతిని గమనించవలసిన వారు ఉన్నాం. కనుక క్రైస్తువులుగా పిలువబడుతున్న వారి అనేక మంది ఏం చేయబడుతున్నారు ప్రియమైన వారు, క్రైస్తువులుగా పిలువబడలేకపోతున్నారు లేకపోతే వారు క్రైస్తువులుగా వారు జీవించలేకపోతున్నారు. అందుని బట్టి మరి దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది వారిలో క్రీస్తు స్వరూపము ఇంకా ఏర్పడలేదనే సంగతిని దేవునికి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. పిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఇక్కడ క్రీస్తు యొక్క స్వరూపం ఏమిటో ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఏంటి ఆ క్రీస్తు స్వరూపము? అపొస్తలుల పౌలు రాసినట్టు ఆ క్రీస్తు స్వరూపము మరి పిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఆ క్రీస్తు స్వరూపం ఏమిటో అక్కడ దేవునికి వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 2:6 అక్కడ గమనించగలిగినట్లయితే 5 గమనించినట్లయితే క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇప్పుడు క్రీస్తు ప్రభువు ఆయన ఎవరి స్వరూపం కలిగిన వారుగా ఉన్నారని లోకంలో కనుక గమనించినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అనే సంగతిని గమనించారు. కనుక ఆయన ఈ లోకంలోనికి రాకముందుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఎవరి స్వరూపం కలిగిన వారు అంటే దేవుని స్వరూపం కలిగిన వారుగా ఉండి ఆయన దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఈ క్రీస్తు స్వరూపము గురించి కనుక ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దేవునికి వాక్యం జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఉండి ఆయన దాసుని రూపమును ఆయన మరి కలిగి ఉన్నాడనే సంగతిని దేవునికి పరిశుద్ధ గ్రంథం ప్రేమ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఒకసారి ఈ వచన భాగాన్ని మీరు జాగ్రత్త కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేయబడుతుంది. ఇవి గలతీయుల రాసిన పత్రికలో క్రీస్తు స్వరూపం గురించి మాట్లాడుతుంది. అయితే ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఆ క్రీస్తు స్వరూపము దేవుని స్వరూపం అనే సంగతిని ఇక్కడ వాక్య భాగం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అయితే ఇప్పుడు ఆ దేవుని యొక్క స్వరూపం ఏమిటో ఒకసారి మనము ఆలోచన చేసుకున్నట్లయితే క్రీస్తు స్వరూపంలోనికి మనం రావడానికి లేకపోతే క్రీస్తు స్వరూపము గురించి మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది దినాల్లో ప్రియమైన వాళ్ళారా క్రీస్తు స్వరూపం అంటే ఏమనుకుంటున్నారంటే గడ్డాలు పెంచుకోవడం లేకపోతే జుట్టును పెంచుకోవడం లేకపోతే పైనుండి కింద వరకు కూడా తెల్లని అంగి వేసుకోవడం అనే సంగతిని ప్రియమైన వల్ల పై రూపముగా లేకపోతే భౌతిక సంబంధంగా చూస్తున్నారు. కానీ ప్రియమైన క్రీస్తు ప్రభువారు మరి అటువంటి స్వరూపం గురించి అక్కడ లేకపోతే అపొస్తలుడు పౌలు ఆ స్వరూపం గురించి అక్కడ మాట్లాడటం లేదు. కనుక ఎటువంటి స్వరూపం గురించి ఆయన మాట్లాడుతున్న సంగతి కనుక ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి దీని గురించి ఒక చక్కటి విశ్లేషణ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక క్రీస్తు స్వరూపం అంటే కేవలం మరి తెల్లని అంగిలు వేసుకుని గడ్డాలు పెంచుకుని లేకపోతే జుట్టును పెంచుకుని మరి క్రీస్తు ప్రభువులే నేను ఉన్నాను లేకపోతే నేను క్రీస్తు స్వరూపాన్ని నేను ధరించుకున్నాను నేను క్రీస్తు రాయబారిని అని ఒకవేళ మనం మీరు ఒకవేళ అనుకున్నట్లయితే అది నిజమైన స్వరూపము కాదు. కనుక సాతానుడు కూడా వెలుగుదూత వేషం వేసుకుని మరి వేసుకుంటాడన్న సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక వెలుగుదూత వేషము కాదు, వెలుగుదూత స్వరూపం కాదు ప్రియమైన వారలారా. మనం క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలంటే ఆయన స్వరూప లక్షణాలను మనం కలిగి ఉండవలసిన వారమైన సంగతిని మనం గమనించాలి. కనుక క్రీస్తు ప్రభువారి వల్లే మనం ఒక వర్చస్సు మనకి లేకపోయినప్పుడు కూడా క్రీస్తు స్వరూపముల వల్లే మనకి దేహదారుఢ్యం కూడా లేకపోయినప్పుడు కూడా మనకు స్వరూపం అనేది ఎలా ఉండాలంటే ప్రియమైన వారు దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మన స్వరూపం ఆత్మరూపముగా. కనుక దేవుడు
ఆత్మయ్య ఉన్నాడనే సంగతిని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అయితే క్రీస్తు ప్రభు వారు ఇక్కడ దేవుని స్వరూపం కలిగిన వారుగా ఉన్నారనే సంగతిని ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రియమైన వారందరా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అయితే దేవుని యొక్క స్వరూపం ఏంటి అనే ఒకసారి ఆలోచన చేసినట్లయితే తద్వారా క్రీస్తు ప్రభు యొక్క స్వరూపం గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా క్రీస్తువు యొక్క స్వరూపము ఎలాగుండాలనే సంగతి కూడా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనందు చీకటి ఎంత మాత్రమును లేదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక్కడ దేవుడు ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉన్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు అనే మాట ఇక్కడ గాడ్ ఇస్ లైట్ అనే మాట ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అనగా దేవుడు వెలుగై ఉన్నాడు కనుక దేవుడు వెలుగు స్వరూపమును ఆయన కలిగి ఉన్నాడనే సంగతిని మనం గమనించాలి. అందుని బట్టి ప్రియమైన వారు ఎఫెసీయుల రాసిన పత్రికలోనే మరి అపొస్తలుల పౌలు ద్వారా తెలియజేయబడి ఒక ప్రత్యేకమైన మాటను మీకు జ్ఞాపకం చేయబడుతున్నాను. కనుక ఒకసారి గమనించండి దేవుని యొక్క స్వరూపం ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు. అందులో తిమోతి రాసినట్టు మరి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగంలో సమీపంపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గల వాడై ఉన్నాడు. మనుషులలో ఎవరు ఆయనను చూడలేదు ఎవడునూ చూడలేరు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండుగాక ఆమెన్ అనే మాటలు ఇక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం మనకు తెలియజేయబడడం జరుగుతుంది. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆయన మొదటి దినాన్ని కూడా దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిననే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక దేవుడు ఆయన మరి వెలుగై ఉన్నాడు కనుక ఆయనలో చీకటి ఎంత మాత్రమును కూడా లేదు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక మొదటిగా మనం గమనించవలసిన సంగతి ఏంటంటే దేవుడు వెలుగు స్వరూపమును కలిగి ఉన్నాడు. అనగా యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో ఆరాధింపవాలనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఆత్మస్వరూపే గాని ఆయన ఏమై ఉన్నాడని గనక మనం గమనించినట్లయితే ఆయన వెలుగై ఉన్నాడు అనే సంగతిని మనం ఆలోచన కలిగి ఉన్న వారముగా ఉండాలి. కనుక దేవుడు వెలుగు స్వరూపం కలిగి ఉన్నాడు కనుక ఆ వెలుగు యొక్క స్వరూపం యొక్క లక్షణాలు లేకపోతే ఆ వెలుగు యొక్క లక్షణాలు స్వరూప లక్షణాలు కనుక మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఒక చక్కటి విశ్లేషణను ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం మనకి తెలియజేయడం జరుగుతుంది. కనుక ఒకసారి ఒకసారి ఆలోచన దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు యొక్క స్వరూప లక్షణాలు ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ అపొస్తలుల పౌలు మాట్లాడుతూ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అనే మాట. కనుక ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారో ఎవరైతే ప్రభువు నమ్ముకుంటున్నారో వారు వెలుగై ఉన్నారనే సంగతి మనం గమనించాలి. అందుకనే కొండ మీద చేసిన ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు 5వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఒకసారి ప్రేమను ఒకసారి ఆలోచించండి మనము వెలుగై ఉన్నాము కనుక మనం వెలుగు సంబంధుల వలె మనం ఉన్నాం కనుక దేవుడు వెలుగు స్వరూపము కలిగి ఉన్నవాడు ఉన్నాడు అనగ దేవుడు వెలుగై ఉన్నాడనే సంగతిని గమనించాలి. కనుక మనమైతే పూర్వమందు మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన వారముగా ఉన్నాము మనం చీకటి స్థితిలో ఉన్నాము. అటువంటి చీకటిలో ఉన్న వారికి మరణ ఛాయలు ఉన్న వారికి గొప్ప వెలుగు మరి ప్రేమైన వారులారా మరి వచ్చింది ఆ వెలుగే ప్రభువైన యేసుక్రీస్తు అనే సంగతిని మనం ఆలోచించవలసిన వారు ఉన్నాం. కనుక ఇక్కడ మరి ప్రభువునందు వెలుగై ఉన్నామనే మాట మాట్లాడుతూ అక్కడ విడిచిపెట్టకుండా అపొస్తలుల పౌలు మాట్లాడుతున్న మాట అంటే వెలుగు ఫలము ఏంటంటే అనగా వెలుగు యొక్క రిజల్ట్ ఏంటంటే ఇది సమస్త విధములైన మంచితనము నీతి సత్యమైన వాటిలో కనబడుచున్నది అనే మాట మరి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఒకసారి ఈ వచ్చిన భాగాన్ని జాగ్రత్తగా గనక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ వెలుగు యొక్క ఫలమును గురించి అపొస్తలుల పౌలు ఒక చక్కటి వివరణను ఇస్తున్నాడు. కనుక వెలుగు యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తున్నట్లయితే మనం జ్ఞాపకం చేయబడుతుంది సమస్త విధములైన మంచితనము సమస్త విధములైన నీతి సమస్త విధములైన సత్యమును వాటిలో ఆ వెలుగు ఫలము కనబడుతుంది అనే సంగతిని గమనించాలి. కనుక ఎవరైతే ప్రేమైన వారా సమస్త విధములైన మంచితనముతోడు అలాగే సమస్త విధములైన నీతితోను అలాగే సమస్త విధములైన సత్యముతోను ఎవరైతే జీవిస్తూ ఉంటారో మరి వారిలో వెలుగు ఫలం ఉంటుందనే సంగతిని ఈ ప్రత్యేక నీవు నేను మనమందరూ కూడా జ్ఞాపకం చేసుకోవలసిన వారంగా ఉన్న సంగతిని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నిజమే ప్రేమైన ఒకసారి క్రైస్తవుగా పిలువబడిన మనలోనే కొన్ని సార్లు మనలో మంచితనం లోపిస్తుంది అనేకుల్లో చెడుతనమైనది మరి కనబడుతూ ఉండదు క్రైస్తవుల్లో. కనుక మంచితనమైనది మచ్చుకైనా కనబడనంటే క్రైస్తవులు కూడా లోకంలో లేకపోలేదు. కనుక మంచితనం లేని వారుగా నీతి లేని క్రైస్తవులుగా సత్యము లేని క్రైస్తవులుగా అనగా సత్యమైన వాక్యములందు మరి విశ్వాసం ఉంచకుండా లేకపోతే సత్యం వైపునకు వారు చెవినేయకుండా మరి కల్పనాకారులకు తిరుగు కాలంలో ఉంటున్నటువంటి ప్రజలైన వారు ఉన్నారు. కనుక ప్రేమ క్రైస్తవులుగా ఉన్న నీవు నేను మనమందరం కూడా మరి సత్యములకు చెవినేయక కల్పనాకారులకు నీవు తిరుగుతున్నట్లయితే నీలో సత్యము లేదు ప్రేమ
సత్యమని వల్ల కనుక సత్యమందు ప్రతిష్ఠము నీ వాక్యమే సత్యమనే మాట యోహాను సువార్త 17:17 వచనం మనకు తెలియజేయబడడం జరుగుతుంది. కనుక ఒకసారి ఆలోచించేద్దాం, మనలో మంచితనము, మనలో నీతి, మనలో సత్యము ఈ మూడు కనుక ఉన్నట్లయితే మనం ఏ స్వరూపమున కలిగిన వారుగా ఉంటామంటే మనలో వెలుగు స్వరూపమున కలిగిన వారుగా ఉంటామనే సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఇక్కడ మరి దేవుడికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో వెలుగు ఫలం యొక్క వెలుగు ఫలం ఏంటి అని గమనించినట్లయితే మంచితనము, నీతి, సత్యం ఈ మూడు కూడా ప్రేమనోలరా వెలుగు యొక్క రిజల్ట్ లేకపోతే వెలుగు యొక్క ఫలములు అనే సంగతిని గమనించాలి. కనుక నువ్వు దేవుడు మరి క్రీస్తు స్వరూపము నీలో ఏర్పడాలని అయితే క్రీస్తు స్వరూపం ఏంటి అని అయితే అది దేవుని స్వరూపమైనది. ఆ దేవుని స్వరూపం ఏంటి అని అయితే ఆ దేవుని స్వరూపము వెలుగు అనే సంగతిని మొదటగా నువ్వు ఆలోచన చేసి ఆ వెలుగు అనగా ఏంటి అని అయితే మంచితనము, నీతి, సత్యం అనే సంగతిని కనుక నువ్వు ఆలోచన చేసినట్లయితే ఆ ప్రకారంగా కనుక నువ్వు జీవించగలిగినట్లయితే దేవుని యొక్క స్వరూపమును క్రీస్తు స్వరూపమును నీలో ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవదిగా మరి దేవాదేవుడు ఎటువంటి స్వరూపమును ఆయన కలిగి ఉన్నారనే సంగతిని కనుక ఆలోచన చేస్తున్నట్లయితే ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 వచనంలో అక్కడ మాట్లాడుతున్నమాట, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ఒకసారి ప్రియమైనవారు ఈ మాటలు ఒకసారి ఆలోచించండి, ఇదిగో దేవుడు ఏంటట, దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఇస్ లవ్ అనే మాట జ్ఞాపకం చేయ అనగా ఆయన ఏ స్వరూపమును ఆయన కలిగిన వాడుగా ఉన్నాడంటే ఆయన ప్రేమ స్వరూపమును ఆయన కలిగిన వాడుగా ఉన్నాడన్న సంగతిని గమనించాలి. ఆయన ప్రేమామయుడై ఉన్నాడన్న సంగతిని మనం ఆలోచించవలసిన వారు ఉన్నాం. కనుక క్రైస్తవులుగా పిలవబడుచున్న నీవు నేను కూడా ఏడు గల్తులు రాసిన పత్రిక 4:19 వచ్చిన అక్కడ మరి పౌలు భక్తుడు తెలియజేసిన మాటలుగో మీలో క్రీస్తు స్వరూపము మీ అందరి ఏర్పడే వరకు మరలా నాకు ప్రసన్నవేదన కలుగుతున్నదని పౌలు యొక్క మాటలను ఒకసారి ఆలోచన చేసినట్లయితే నీలో నాలో ఒకవేళ క్రీస్తు స్వరూపము కనుక లేకపోయినట్లయితే, క్రీస్తు స్వరూపం అంటే ఏమిటో ఒకవేళ నీకు తెలియకపోయినట్లయితే ఒక్కసారి ఇంకా మాటలు ఒకసారి శ్రద్ధతో ఆలకించవలసిందిగా కోరుచున్నాను. కనుక ఈ మాటలు ఒకసారి మీరు శ్రద్ధతో ఆలకించగలిగినట్లయితే ఇది క్రీస్తు స్వరూపము మీలో నాలో మనందరిలో కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక క్రీస్తు స్వరూపం అనగా అది దేవుడి స్వరూపమే ఉన్నది. ఆ దేవుడి స్వరూపం ఏంటైతే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు యొక్క ఫలము లేకపోతే ఆ వెలుగు యొక్క స్వరూపము ఎలాగుంటుంది అని కనుక గమనించినట్లయితే ఒక లైట్ వేస్తే లేకపోతే ఒక స్విచ్ వేస్తే వేసి వచ్చినట్టే వెలుగు కాదు అది, లేకపోతే ఉదయకాలంలో సూర్యుడు ఆ తూర్పును ఉదయించాక ఆ వెలుగు కాదు అది. ఆ వెలుగు అనగా మంచితనము, నీతి, సత్యము వీటిలో ఆ వెలుగు ఫలం అనేది కనబడుతుందన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అలాగే రెండుగా మనం గమనిస్తున్నాం, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడనే సంగతిని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ప్రియమైన ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనే మాట దేవునికి పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక కొరింథీయుల రాసినటువంటి మొదటి పత్రిక 13 ప్రియమైన వారు అక్కడ అపొస్తలుడు పౌలు మాట్లాడిన మాటలు ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆ ప్రేమ అధ్యాయంలో ఆ లవ్ చాప్టర్లో ఆ 13 అలాగా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 13 లవ్ చాప్టర్గా చాలా మంది అభివర్ణిస్తుంటారు. నిజమే. కనుక ఆ 13 ప్రేమ అనేది ఎలా ఉంటుందో, ప్రేమ యొక్క లక్షణాలు, ప్రేమ యొక్క సంగతులు ఆ వచ్చే ఆ అధ్యాయం అంతా కూడా అక్కడ మరి తెలియజేసినట్టుగా దేవునికి వాక్యం మనకి మరి తెలియజేస్తుంది. రాసినట్టు మొదటి పత్రిక 13 మనుషుల భాషలతోనూ దేవదత్తుల భాషలతోనూ నేను మాట్లాడను, ప్రేమ లేని వారినైతే మురోగడు కంచును గణగణలాడు తారమునయందును అనే మాట ఇక్కడ ప్రారంభిస్తూ అక్కడ అపొస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. కనుక క్రైస్తవులుగా అయిన నీవు నేను మనమందరం కూడా ఒక్కసారి మనలో ఒకవేళ ప్రేమ అనేది మనలో లేకపోయినట్లయితే, ప్రేమ స్వరూపం అనేది మనలో లేకపోయినట్లయితే నువ్వు దేవుడు స్వరూపం కలిగిన వాడిగా ఉండవు, లేక అలాగనే క్రీస్తు స్వరూపము నీలో కలిగిన వాడిగా ఉండవు అనే సంగతిని గమనించాలి. కనుక ఒకవేళ నీలో ఆ స్వరూపం కనుక లేకపోయినట్లయితే నీవు కూడా ఆదాము వలె నీకున్న స్వరూపాన్ని నువ్వు కోల్పోయి దేవునికి దూరం అవుతావన్న సంగతిని గమనించాలి. కనుక దేవాదేవుడు కూడా ముందుగా ఆయన స్వరూపం ముందు ఆయన పోలిక చెప్పిన దేవాదేవుడు మనలను ఆయన సృజించున్నాడు. మరలా ఆ స్వరూపంలో ఆ పోలికను మనల్ని మార్చడానికి దేవాదేవుడు తన కుమారుడి యేసుక్రీస్తు ప్రభుని యొక్క భూమిలో యొక్క భూమి మీదకి ఆయన పంపించున్నారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా, ఆ క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమ ద్వారా, ఆ క్రీస్తు ప్రభు ద్వారా మరలా ఆ క్రీస్తు ప్రభు నమ్ముకొంచిన నీవు నేను మనమందరం కూడా క్రీస్తు లాంటి కుమారులు, లేకపోతే క్రీస్తు వంటి స్వరూపమును నీలో నాలో కలిగి ఉండడానికి మాత్రమే దేవాదేవుడు ఆయన ఇచ్చిస్తున్నాడన్న సంగతిని మనం గమనించవలసిన వారు ఉన్నాం. కనుక ఇక్కడ ప్రేమ స్వరూపమును కలిగిన వారుగా ఉన్నామన్న సంగతిని మరి దేవునికి వాక్యం మనకి తెలియజేస్తున్నది. కనుక ప్రేమ శాశ్వత కాలము కూడా ఉంటుంది. కనుక ప్రేమ 4 ప్రేమ దీర్ఘకాలము కూడా సహించి
సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము కూడా ఉండుననే మాట ఈ 13వ అధ్యాయము 4 నుండి ప్రియమైన వారలారా ఈ 8 వచన భాగాలు మనకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ప్రేమట దీర్ఘకాలము కూడా అది సహించును. కనుక దేవాదేవుడు కూడా ఆయన దీర్ఘకాలం కూడా ఆయన దీర్ఘ శాంతిము కలిగిన వాడు ఉన్నాడు. కనుక ఏ ఒక్కరును కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ప్రియమైన వారలారా. కనుక ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని, అందరూ కూడా అంతటను కూడా మారు మనసు పొంది రక్షించబడాలని ఆయన కోరిక కలిగి ఉండి ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయనలో ప్రేమ ఉన్నదనే సంగతిని మనం గమనించవలసి ఉన్నారు. కనుక ఆయన కూడా దీర్ఘకాలం సహించిన వాడుగా, మరి మనల్ని ఆయన దయ చూపించిన వాడుగా ఆయన ఉన్నట్టుగా దేవునికి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ఒకసారి నీలో నాలో మనందరిలో కూడా మనము ఎటువంటి స్వరూపం మనలో మరి ఒకసారి ఎటువంటి స్వరూపం మనం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన కలిగిన వారంగా మనం ఉండవలసిన వారం. దైవ గ్రంథాన్ని కనుక మనము జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దైవ గ్రంథంలో దేవుని యొక్క స్వరూప లక్షణాలు అనేకమైన రీతిగా మనకి కనబడుతున్నాయి. కనుక మరి అందులో ఉన్న కేవలం రెండు మరి లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఆ రెండు లక్షణాలు కనుక ఒకవేళ నీలో నాలో కనుక మన అందరిలో కనుక మనం కలిగి జీవించగలిగినట్లయితే ఆయన స్వరూపంలో మనం మార్చబడడానికి మనకి అవకాశం ఉంటుంది. కనుక దేవుని యొక్క చిత్తం కూడా దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే, ఆయన స్వరూపంలో మనము ఏర్పరచబడాలి, ఆయన స్వరూపంలో మనమందరం కూడా మార్చబడాలి, ఆయన స్వరూపమును మనము కలిగి ఉండవలసిన వారమే ఉన్నామన్న సంగతిని దేవునికి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందులో పౌలు భక్తుడు గలతులున్న క్రీస్తు ప్రసంగానికి ఆయన తెలియజేస్తున్న మాట, ఇదిగో మీలో క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు అనే మాట ఆయన ఎందుకు అంత గట్టిగా ఆయన ఒక్కడిని చెప్తున్నారంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా, క్రీస్తులైన వారందరిలో కూడా, దేవుని విశ్వాసించిన వారందరిలో కూడా ఆయన స్వరూపమును నీవు నేను కూడా కలిగి ఉండాలి. ఆయన స్వరూపము మనం చాలా మరి కొద్దిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన స్వరూపం ప్రియమైన వల్ల ఆయనది వెలుగు స్వరూపము, ఆ వెలుగనగా మరి సమస్త మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నదని సంగతిని గమనించాం. అలాగే రెండవదిగా మనం గమనించాం, దేవుడు ఎటువంటి స్వరూపం కలిగిన వాడు ఉంటే ఆయన ప్రేమ స్వరూపమును ఆయన కలిగిన వాడుగా ఉన్నాడన్న సంగతిని మనం గమనించాం. కనుక ప్రేమ యొక్క లక్షణాలను కొరింథీయుల రాసినట్టు మొదటి పత్రిక 13:4-8 వచ్చిన భాగాలు ఉన్న మరి యొక్క లక్షణాలను మనం గమనించుకున్నాం. కనుక ప్రేమ దీర్ఘశాంతం కూడా సహించును, దయ చూపించును, మత్సరపడదు, దోషమును మనసులో ఉంచకూడదు, అపకారమును మనసులో ఉంచకూడదు. కనుక ఇటు రీతిగా ఆ లక్షణాలను కూడా మనం చదువుకున్నాం. ఒక్కసారి ప్రేమలో ఈ నా మాటలు ఉంచిన మీరందరూ కూడా ఈ చెప్పబడుతున్న ఈ మాటలన్నీ కూడా ఒకసారి దయతో శ్రద్ధతో మరలా ఆ వాటన్నిటి కూడా మీరు మరలా ఒకసారి అధ్యయనం చేసుకోండి, మరలా మీరు వాటిని జ్ఞాపకం చేసుకోండి, మరలా ధ్యానించుకున్నట్లయితే ప్రేమలో మనలో క్రీస్తు స్వరూపము ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్న సంగతిని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకవేళ మనలో మరి యొక్క స్వరూపం కనుక మనం లేకపోయినట్లయితే దేవునితో మనం సమానముగా ఉండడానికి అవకాశం ఉంటుందనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీవు మరణించిన తర్వాత నీవు నేను కూడా ఇక్కడ లోకంలో మరి మనకు జీవిత యాత్ర ముగించబడిన తర్వాత నువ్వు ఒకవేళ దేవుని స్వరూపం కనుక నువ్వు కలిగిన వాడిగా ఉన్నట్లయితే దేవునితో సమానంగా ఉండడానికి మరి అవకాశం ఉంటుంది. లేకపోయినట్లయితే ప్రేమ, ఇదిగో నువ్వు దేవుని స్వరూపము కాకుండా లోక స్వరూపమును అలాగే సాతాను స్వరూపమును అపవాది స్వరూపమును మరి నువ్వు కనుక కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుని స్వరూపంతో నువ్వు ఆ స్వరూపంతో అది సరిపోల్చదు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని స్వరూపం అంటే క్రీస్తు స్వరూపం అంటే మరి నువ్వు తెల్లని అంగీ వేసుకుని మరి గడ్డం మీసం పెంచుకోవడం కాదు దేవుని యొక్క స్వరూపము, క్రీస్తు స్వరూపము. ఇదిగో దేవుని యొక్క స్వరూపం వెలుగైనది, ప్రేమైనది, మరి మంచితనము, నీతి, సత్యము అనే వాటిలో అది వెలుగు కనబడుతుంది. ప్రేమ, దీర్ఘశాంతము ఇవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. అటువంటి లక్షణాలు మనలో జీవితంలో మనము కలిగి ఉందాం. తద్వారా క్రీస్తు స్వరూపాన్ని మనలో మనం ఏర్పాటు చేసుకుని తద్వారా క్రీస్తు ప్రభువునికి మనం ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఇక మాటలు మనం ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ఈ ప్రచమనసులు మాత్రం మరొక మారు ఈ వర్తమానం ద్వారా ఈ బిడ్డలకందరికీ కూడా మీ యొక్క మాటలు తెలియచడానికి మీరు నన్ను నిలవబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఇంతవరకు కూడా స్వరూపం అనే సంగతి గురించి మీకు మాత్రమే బిడ్డలకందరికీ తెలియచడానికి మీ దాసు నన్ను బలపరచినందుకు మీకు స్తోత్రాలు తెలియజుకుంటున్నాం. నిజమైనా మాలో ఉన్నట్టు ఈ స్వరూపం ఒకవేళ అపవాది స్వరూపం ఉన్నట్లయితే ఆ స్వరూపం మీతో ఏకీభవించదనే సంగతిని మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు. మీ తండ్రి మీ చిత్తం అయితే మీకు ఇష్టమైతే ఇదిగో ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాత్రమే వారి యొక్క స్వరూపం మాత్రం వారు మార్చుకోవడానికి వారు వారి యొక్క స్వరూపమును క్రీస్తు ప్రభు యొక్క స్వరూపంగా వారు మార్చుకోవడానికి వెలుగువాలి. అలాగే ప్రేమను ప్రేమ స్వరూపం వారు కలిగి ఉండడానికి వారి యొక్క మనసులను కూడా మాత్రం ప్రేరేపించే సహాయం తెచ్చమని కృప చూపించమని కనికరించమని ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్న మా ప్రియ తండ్రి, ఆమేన్. మీకు అందరికీ వందనాలు. తన మహాదయను నను గణించెను ఆహార్నిశలది